వెల్కమ్ టు జానస్ కిచెన్. ఈరోజు మనం అటుకుల ఉప్మా లేదా అటుకుల పులిహార ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: అటుకులు, పోపు కోసం ఆవాలు, శనగపప్పు, మినపప్పు, వేరుశనగుళ్ళు, జీడిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, 1/2 నిమ్మచెక్క. ముందుగా అటుకుల్లో వాటర్ వేసుకొని అటుకులన్నీ తడిసేలా కలుపుకొని వీటిని వడకట్టుకుందాం. ఇవి నానని అవసరం లేదు. ఇలా వడకట్టే దాంట్లో వేసుకొని అటుకుల్ని వడకట్టుకుందాం. ఒక మందపాటి బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో వేరుశనగుళ్ళు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. దీంట్లోనే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే పసుపు, ముందుగా తడిపి వడకట్టుకున్న అటుకులు వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. ఇలా అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ కట్టేసుకొని ఆ తర్వాత నిమ్మచెక్క పిండుకుందాం. నిమ్మరసం మీ టేస్ట్ని బట్టి పిండుకోవచ్చు. ఇలా నిమ్మరసం కలిసేలా కలుపుకుంటే మన అటుకుల ఉప్మా లేదా అటుకుల పులిహార రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.